సో ఈ అడినోమయోసిస్ ఇన్ఫర్టిలిటీ ఎలా ట్రీట్ చేస్తాం అంటే అడినోమయోసిస్ వల్ల అధిక రక్తస్రావం ఉండేటప్పుడు నేను చెప్పింది అడినోమయోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఉండేటప్పుడు ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. ఇన్ఫర్టిలిటీ డ్యూ టు అడినోమయోసిస్ అనేది అంత ఈజీగా మనము వీళ్ళకి పిల్లలు పుడతారని చెప్పి చెప్పలేము. అట్లని వీళ్ళకి పిల్లలు పుట్టరు అనేది అయితే లేదు. కాకపోతే డెఫినెట్గా వీళ్ళు ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్ డెఫినెట్గా కొంచెం లేట్ అయినా కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మీరు రాగానే ట్యాబ్లెట్ పెట్టేసామా, ఈ మంత్ ట్యాబ్లెట్ వాడామా, నెక్స్ట్ మంత్కి స్టార్ట్ చేసుకున్నాం, ఆ నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిందా అనేది అయితే ఉండదండి. అడినోమయోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం లేదు, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఈ కపుల్లో కాస్ అడినోమయోసిస్ అని ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తామో దే షుడ్ హ్యావ్ పేషెన్స్. ఎందుకంటే ఇది ఒక ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి 3 మంత్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి 6 మంత్స్ ఉంటుంది బిఫోర్. ఎందుకంటే ఇదంతా ఒక్కొక్కసారి ఈ అడినోమయోసిస్ అడినోమయోమా అంటాం. ఎట్లయితే ఫైబ్రాయిడ్ అనేది ఉంటాయో, కణితలు ఉంటాయో గర్భసంచిలో కూడా, ఏ అయితే నేను ఎండోమెట్రియల్ సెల్స్ చెప్పాను, ఇవంతా ఒక దగ్గర ఎండోమెట్రియల్ సెల్స్ అంతా ఒక దగ్గర జమ అయినప్పుడు అక్కడ మల్టిపుల్ టైమ్స్ బ్లీడ్ అయ్యి ఒక చిన్న గడ్డలాగా ఏర్పడుతుంది, దాన్ని అడినోమయోమా అంటాం. సో ఒక్కొక్కసారి సర్జరీ చేసి ఆ అడినోమయోమెక్టమీ అంటాం, అది చేసిన తర్వాత కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అడినోమయోసిస్ విత్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్లో పిల్లలు పుట్టరు అని అయితే నేను చెప్పను. సో ఓన్లీ అడినోమయోసిసే కారణం, వాళ్ళ ఫర్టిలిటీ రిజర్వ్ అంతా బాగుంది, ఒవేరియన్ రిజర్వ్, ఓన్లీ అడినోమయోసిస్ కారణం వల్ల పుట్టడం లేదు అంటే ఇట్ ఈస్ అ ట్రీటబుల్ కండిషన్, బట్ ఇట్ విల్ టేక్ టైం. కొంచెం పేషెన్స్గా ఉండి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే వీళ్ళల్లో పిల్లలు పుడతారనమాట. సో మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంది, ప్రొలాంగ్ ట్రీట్మెంట్ వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరైతే ఇవన్నీ తీసుకుంటారో, డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తారో, డెఫినెట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.